సర్జికల్ స్ట్రైక్స్ పార్ట్ టూలో భాగంగా మనం ఆ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చూస్తున్నాము. ఏ రకంగా మన సైన్యము పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోందో, కొన్ని గంటలు గడిచిపోయాయి, అటాక్ జరిగి పాకిస్తాన్ నుంచి ఏ క్షణమైనా ఎటువంటి రిటాలియేషన్ అయినా జరిగే అవకాశాలున్న క్రమంలో పూర్తి స్థాయిలో అందుకు భారత్ సంసిద్ధమవుతోంది. అన్ని ఆర్మీ క్యాంపులు, ఎయిర్ బేస్లు పూర్తిగా అప్రమత్తమై కనిపిస్తున్నాయి. అంతేకాదు త్రివిధ దళాల జవాన్లందరికీ కూడా సెలవుల్ని రద్దు చేశారు. సరిహద్దు గ్రామాలు మొత్తం హై అలర్ట్లో కనిపిస్తున్నాయి. అన్ని ఆర్మీ క్యాంపులు, ఎయిర్ బేస్లు కూడా అప్రమత్తమై కనిపిస్తున్నాయి. దీని గురించి మనం మాట్లాడుతున్నాం. మనకి లైవ్లో మాజీ నేవీ ఆఫీసర్ సుందర్రావు, అలాగే రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి బాబు, అలాగే మాజీ ఆర్మీ అధికారి భాస్కర్ మోహన్ అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం బాబు గారితో మాట్లాడదాం. బాబు గారు, సో ఏ రకమైన సన్నద్ధాలు, ఎటువంటి చర్యలు మనం ఆఫ్టర్ ద అటాక్ మనం సిద్ధమవుతున్నామో, చేసుకుంటున్నామో, అది దేనికి సంకేతంగా భావించాలి? కేవలం పాకిస్తాన్ నుంచి ఎటువంటి ప్రతీకార చర్య అయినా జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సిద్ధమవుతున్నామని అనుకోవాలా, లేకపోతే యుద్ధ సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయా, మీరేమంటారు? పుల్వామా సంఘటన జరిగిన తర్వాత 12 రోజుల తర్వాత మనం అటాక్ చేసాం. అంటే ప్రతి భారతీయుడు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఈ 12 రోజులు కూడా మనం ఈ ప్రిపరేషన్స్కే వెచ్చించాం. ఇదే పని మనం అదే రోజు వెంటనే చేయొచ్చు, కానీ మనం ప్లాన్ చేసుకునే మిగతా ఫోర్సెస్ను రెడీ చేసుకుని ఎలా అటాక్ చేయాలని చెప్పి ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు మనం అన్ని రకాలుగాను రెడీగా ఉన్న తర్వాత మాత్రమే చేయటం అనేది జరుగుతుంది. ఈ విషయంలో ఎవ్వరూ కూడా కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ యుద్ధం డిక్లేర్ చేస్తున్నటానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి ఎకనామికల్గా టోటల్గా వీక్గా ఉన్నటువంటి కంట్రీ పాకిస్తాన్. రెండవది, ప్రపంచ దేశాల నుంచి సపోర్టు అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఒక్క చైనా తప్ప వాళ్ళకి వేరే సపోర్ట్ ఇచ్చేటువంటి కంట్రీస్ వేరే ఏం లేవు పెద్ద. తర్వాత మనకు వెపన్స్ విషయంలో చూసుకుంటే వాళ్ళ దగ్గర F-16 అమెరికా సప్లై చేసినటువంటి F-16 విమానాలు ఉంటే, మన దగ్గర లేటెస్ట్గా ఉన్నటువంటి విమానాలు రష్యా ఇచ్చినటువంటి MiG-25 మన దగ్గర ఉన్నాయి. అలాగే ఫ్రాన్స్ నుంచి మనం తీసుకొచ్చినటువంటి ఈ Mirage 2000 మన దగ్గర ఉన్నాయి. వీటితో పాటు ఒకే ఒక విషయం మనం తొందరపడకుండా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, రెండు దేశాలు కూడా న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నటువంటి దేశాలు. అందువల్ల వాళ్ళకు మనకెంత భయం ఉంటుందో వాళ్ళకు కూడా అంతే భయం ఉంటుంది. అందువల్ల యుద్ధాన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి తక్కువ అవకాశాలు ఉన్నాయి యుద్ధం జరగటం అనేది. కాబట్టి అప్రమత్తతగా ఉండాలి, ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. కాబట్టి త్రివిధ దళాలు డెఫినెట్గా ఈ పాటికే రెడీ అయ్యి ఉంటాయి, అప్పుడు మాత్రమే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి, ఈ అటాక్స్ ఇప్పుడు చేసిన అటాక్స్ లాంటి. బాబు గారు, కానీ కొద్దిసేపు క్రితం మనతో మాట్లాడిన రిటైర్డ్ బ్రిగేడియర్ శంకర్రావు గారు కూడా, ఎప్పుడైతే పుల్వామా దాడి జరిగిందో ఆ వెంటనే గనక మనం ఇదే తరహా అటాక్ చేస్తుంటే వారికి నష్టం మరింత ఎక్కువగా జరిగి ఉండేది, పాకిస్తాన్ ఇంకొంచెం ఎక్కువ నష్టపోయి ఉండేది అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు, మీరేమంటారు? అది మామూలుగా రియాక్షన్ గురించి సార్ చెప్పారు మీకు, కానీ ఆ రియాక్షన్కి మనం వచ్చేసరికి మనం ప్రిపేర్ అవ్వాల్సినది ఏమిటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఇందాక సార్ చెప్పినట్లు, ఇంతకుముందు శంకర్రావు గారు చెప్పినట్లు, నేవీ కూడా మనం రెడీ చేసుకోవాలి. వాళ్ళకి నేవల్గా అట్నుంచి కూడా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెండవది, ప్రపంచ దేశాల యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి. అదే కనుక రెగ్యులర్గా వార్ జరుగుతుంటే వార్ టైంలో కనుక ఇటువంటి రియాక్షన్స్ ఇమీడియట్గా వెళ్ళటం అనేది కరెక్టు. అది వార్ జరగలేదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. కాబట్టి రెండవది, మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం మనకు ఉంది. కాబట్టి ఈ 12 రోజులు టైం తీసుకోవటం అనేది జరిగింది. ఒక వారం ముందైతే ఎలా ఉండేది, ఒక వారం తర్వాత అయితే ఎలా ఉండేది, అంటే ఈ 12 రోజుల తర్వాత మనం జరిపిన ఈ టైంకి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ పీరియడ్లో మనం జరపడం వల్ల దీనికి వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందంటారా, ఇంకొంచెం ముందుగా కాకుండా ఇంకొంచెం లేట్గా కాకుండా? డెఫినెట్గా ముందు అటాక్ చేయబోయే ముందు మన ఇంటెలిజెన్స్ వర్గాలు మనకి ఎక్కడ అటాక్ చేయాలి, ఎక్కడ ఈ క్యాంప్స్ ఉన్నాయి, కరెక్ట్ స్పాట్స్ ఏంటి, పక్కన ఏ రకమైనటువంటి డ్యామేజ్ లేకుండా, సివిలియన్స్కి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఎలా అటాక్ చేయాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్స్ మనకు చాలా అవసరం ఉంటుంది.
అప్పట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్స్ తీసుకోవటానికి ఈ కొంత టైం పట్టి ఉండొచ్చు, అది ఫస్ట్ ఇది. రెండవది, టేక్ ఆఫ్ అయిన తర్వాత వీలైనంత వరకు వాళ్ళు తెలియకుండా వెంటనే వాళ్ళు బయటికి తెలిసే లోపే మన విమానాలు, మన ఫైటర్స్ మన కెనక్ మన భూభాగంలోకి వచ్చేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ ప్లానింగ్ విషయంలో డెఫినెట్గా ఈ టైం తీసుకుని ఉంటారు. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ ఇందాక సార్ చెప్పింది అలా జనరల్గా ఇమీడియట్గా చేయాల్సినటువంటి పనులు చెప్పారు, కానీ ఇక్కడ ఇమీడియట్గా చేయటానికి అక్కడ సిచ్యుయేషన్స్ మనకి దోహదపడవు, కాబట్టి ప్లాన్లో చేయాల్సినటువంటిదే. కాబట్టి వాళ్ళు ఈ టైం తీసుకుని ఉండి ఉండవచ్చు. ఏదైనా కానీ మిలిటరీ యాక్షన్స్లో డెఫినెట్గా అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ మీద వాళ్ళు యాక్ట్ చేస్తారు, కాబట్టి దీంతో పొలిటికల్గా ఏ రకమైనటువంటి ఇది లేదు. కాబట్టి మనం వాళ్ళకి వదిలేసి వాళ్ళు చేస్తున్నటువంటి ఇచ్చేసుకుంటూ భారత పౌరుడిగా మనం ఏం చేయాలి, ఇక్కడ దేశం లోపల ఏ రకమైనటువంటి సంఘటనలు జరగకుండా మనం చూసుకోవాలి. ఇటువంటి బ్లాక్స్లు, ఇటువంటి ఇది హైదరాబాదు, ఈ సౌత్ ఇండియా మిగతా ప్లేసెస్ కోయంబత్తూర్ లాంటివి కూడా ఇంతకుముందు జరిగినాయి. అది జరగకుండా ప్రతి భారత పౌరుడు కూడా నిఘా అధికారిగా ఉండి పక్కింట్లో ఏం జరుగుతుంది, పై ఇంట్లో ఏం జరుగుతుంది, ఎవరు ఉంటున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి పూర్తి సమాచారం మనం ఇచ్చేసుకోవాలి. ఒకవేళ కార్బన్ సత్య ఆపరేషన్స్ విత్ ఇన్ ఇండియాలో జరిగినా కానీ మనం సహకారం అందించాలి, కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ అబ్జెక్ట్ చేయకూడదు. భారత పౌరుడిగా మనం దీన్ని ఆలోచిస్తూ ఈ సపోర్ట్కి సిద్ధపడితే మిగతా భారత బలగాలు ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది డెఫినెట్గా ఇది చేస్తాయి. అది పూర్తి ప్రతి భారతీయుడు పూర్తి నమ్మకాన్ని మన బలగాల మీద పెట్టుకోవచ్చు. మనకి వెపన్స్, సాఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నాయి. మన పైలట్స్ కూడా అతి ఉత్తమ, అతి ప్రావీణ్యం గల పైలట్స్, ప్రపంచంలోనే గొప్ప పేరు ఉన్నటువంటి పైలట్స్. 71 వార్లో భారతదేశం తయారు చేసినటువంటి నాట్ అనే చిన్న విమానంతో మనం ఆ దేశాన్ని ఓడించడం అనేది జరిగింది. ఆ నాటితోనే మనం అంత ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళం. కేవలం గంటకు 700 కిలోమీటర్లు మాత్రమే ట్రావెల్ చేసేటువంటి ఆ ఫైటర్తోనే మనం గత సాధించినటువంటి వాళ్ళం. ఈరోజు మనకు ఉన్నటువంటి మిరాజ్ 2000లు, MiG-25లు బ్రహ్మాండమైనటువంటి మన ప్రావీణ్యానికి తగ్గటువంటి సాఫ్ట్ వెపన్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ మన మీదకి రావటానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ స్ట్రైక్స్ ఇంకా జరగాలి. దేశం లోపల కూడా ఈ విషయాల్లో పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాలి. ప్రతి వాళ్ళం కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం సపోర్ట్ ఇవ్వాలి. రైట్ బాబు గారు, వెల్కమ్ బ్యాక్.